నిజామాబాద్ జిల్లా కులకచర్ల మండలం చౌదాపూర్ విలేజ్ లో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సి బందయ్య అటల్ బిహారీ వాజ్పేయి మృతిపై సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల అధ్యక్షుడు కె రవి, రామకృష్ణ, పి అశోక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శివకుమార్, శేఖర్, సి యాదయ్య, బ్రహ్మం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎల్లలేని సేవలు చేసి అదేవిధంగా కాశ్మీర్ దేశానికి ఒక హెచ్చరిక ద్వారా యుద్ధాన్ని ప్రారంభించి దానిలో విజయం చేసినటువంటి మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు నిన్న అకాల మరణం చెందడం జరిగింది. ఈ మరణం యావత్ భారతదేశానికి శోక సముద్రంలో పడేయడం జరిగింది. ఒక భారతీయ జనతా పార్టీకే కాకుండా అఖండ భారతదేశంలో ఉన్నటువంటి యువతకు మరియు అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలకు మతాలకు అతీతంగా భారతదేశాన్ని సాంప్రదాయ పదంలో ముందుండి నడిపించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయికి ప్రత్యేకంగా మనం సంతాప దినాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి చేసినటువంటి సేవలు ఎనలేనటువంటి సేవలు. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గత మొదటిసారిగా 11 రోజులు, తర్వాత 13 నెలలు, తర్వాత 5 సంవత్సరాలు పూర్తి కాలంగా తన సేవని వినియోగించుకోవడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి అనేక రకాలుగా సేవలు అందించడం, తర్వాత అతను ఒక వివాహం చేసుకోకుండా కూడా ఆర్ఎస్ఎస్కు, తర్వాత భారతీయ జనతా పార్టీకి, తర్వాత దేశానికి తను బ్రహ్మచారిగా ఉండి కూడా భారతదేశానికి సేవలు అందించడం, అతను వివాహం చేసుకుంటే తన యొక్క ఆర్థికంగా అన్ని రకాలుగా తన ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సి వస్తుందనే ఉద్దేశంతో అతను ఒక వివాహం చేసుకోకుండా ఒక బ్రహ్మచారిగా ఉండి కూడా దేశానికి సేవలు అందించిండు. ఒక యువతిని దత్తతపుత్రికంగా తీసుకొని కూడా అతడు దేశానికి నెలని సేవలు అందించడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి యువజన సంఘాలకు మరియు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల తరఫున అటల్ బిహారీ వాజ్పేయి గారికి ప్రత్యేకంగా సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది. సభకు విచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, తర్వాత టీవీ2 ఛానల్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై అటల్ బిహారీ.